హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి, అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా షేర్ చేయాలనుకోకండి, జస్ట్ ఇవి షేర్ చేస్తే మీకు ఏమైనా ఐడియా వస్తుంది, మీకు ఇక్కడ యూస్ అయ్యి ఉంటాయి కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవైతే నేను రీసెంట్గా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ కొంచెం ముందుకు రీచ్ అవుతుంది అన్నమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. స్టార్టింగ్ అయితే ఈ 5 బాక్సులు ఉంటాయన్నమాట, మొత్తం సెట్ ఇది 5 బాక్సెస్ సెట్ అన్నమాట. ఎవరికైనా ఇవ్వడానికి ప్లస్ ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకోవడానికి యూస్ అవుతాయని చెప్పి సెట్ తీసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఈ టోటల్ బాక్స్ సెట్ అయితే నాకు 1500 పడింది. చూడడానికి నీట్గా ఉన్నాయి, స్ట్రాంగ్గా కూడా ఉందండి, స్టీల్ బాక్స్ కదా. అన్నిటికి మూతలు కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇదైతే అగరబత్తులు పెట్టుకోవడానికి ప్లేట్ అన్నమాట. ఇది కూడా వేస్ట్ అనేది మనకి కింద పడకుండా ఈ ప్లేట్లోనే పడుతుంది, తర్వాత మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది కూడా మీ అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది ఇది ఈ ప్లేట్ అయితే. అలాగే ఈ కోకోనట్ బ్రేకర్ కూడా తీసుకున్నానండి. మామూలుగా అయితే ఎక్కడ కొడితే ఎక్కడ టైల్స్ ఎక్కడైనా పగిలిపోతాయి అని చెప్పి భయపడుతూ ఉంటాం కదా, ఈ ప్లేట్ అయితే ఇంట్లో ఉంచుకుంటే మనం చాలా ఈజీగా కోకోనట్స్ బ్రేక్ చేసుకోవచ్చు. కింద కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ప్లేట్ అక్కడ పెడితే జడ్ ఇటు జరగకుండా కిందన గ్రిప్ పడుతుందన్నమాట. ఇదైతే అందరికీ యూస్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. అలాగే ఈ టేప్ అన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గ్రిప్ టేప్. మనం ఇంట్లో ఏమైనా అంటించుకోవడానికి అవి కూడా ఇలా అంటించుకోవచ్చు. పక్కన మీకు ఫోటో కనిపిస్తుంది చూడండి. అలాగే సిల్వర్ డిప్ అన్నమాట, ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్. మనం సిల్వర్ ఐటమ్స్ యూస్ చేసినప్పుడు అవి కలర్ చేంజ్ అయిపోతూ నల్లగా అవుతూ ఉంటాయి కదండి, ఈ వాటర్లో అయితే మనం ముంచి తీస్తే క్లీన్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మనం ఈ లిక్విడ్ని రీయూస్ చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఆ వాటర్ అనేది, ఆ లిక్విడ్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఇవి ఫ్రెండ్స్ యూస్ చేస్తున్నారంట, బాగుందని చెప్తే తీసుకున్నానన్నమాట. అలాగే ఈ కోకోనట్ ఏమైనా తీసుకోవడానికి యూస్ అవుతుందన్నమాట, మనం బ్రేక్ చేసిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా వస్తుందన్నమాట. ఇది కూడా ఒకటి తీసుకున్నానండి. అలాగే ఈ వెజిటేబుల్స్ పీలర్ కూడా ఒకటి తీసుకున్నాను. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పీల్ చేసుకోవడానికి 2 వస్తాయన్నమాట సెట్టు. ఇది ఒకటి తీసుకున్నాను, ఇంట్లో ఎన్నున్నా కానీ టైంకి కనిపించు అన్నమాట నాకు. ఇవి 2 తీసుకున్నానండి. అలానే ఈ టాయిలెట్ క్లీనర్ అన్నమాట, పవర్ఫుల్ టాయిలెట్ క్లీనర్ అన్నమాట, చాలా బాగుంటుందంట, చాలా బాగా క్లీన్ అవుతుందంట అండి. ఇది కూడా ఫ్రెండ్స్ చెప్తే తీసుకున్నాను, యూస్ చేసిన తర్వాత కూడా మీకు రివ్యూ ఇస్తాను ఎలా ఉందనేది. వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారు, అందుకనే తీసుకున్నాను. అలాగే ఈ కోకోనట్ కోరుకునేది ఉంటుంది కదండి చట్నీస్ కవి మనం, ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇదైతే లేదు మా ఇంట్లోని, నేను ఎప్పుడైనా కావాలంటే మిక్సీ పెట్టేసుకుంటూ ఉంటాను, సరే తీసుకుందామని చెప్పి ఒకటి తీసుకున్నాను అన్నమాట. అలాగే ఈ ప్లాస్టిక్ స్పూన్స్ సెట్ అయితే తీసుకున్నానండి. పికిల్స్లో అవి మనం స్టీల్ వేసినప్పుడు తుప్పు పట్టేస్తూ ఉంటాయి కదా, ఇవి కూడా ఒకసారి యూస్ చేసిన తర్వాత నేను పచ్చడిలో ఉంచకుండా తీసేస్తూ ఉంటానన్నమాట ఎప్పటికప్పుడు, ఏ రోజుకా రోజు. అలాగే టేబుల్ మీద పెట్టుకోవడానికి సాల్ట్ బాటిల్ సాల్ట్ డబ్బా అయితే తీసుకున్నాను అన్నమాట. ప్లాస్టిక్ యూస్ చేస్తున్నాను, సరే అది క్లీన్ తీసేసి పెడదామని చెప్పి ఇది తీసుకున్నానండి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి సాల్ట్ డబ్బా అన్నమాట.
అలాగే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ అనుకుంటున్నాను. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇందులో ఏముంది ఏంటనేది. ఇందులో అయితే 4 గ్లాసెస్ ఉంటాయండి. మనం కారులో కానీ ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు ఇవి ఈ సెట్ అయితే మనం హ్యాండ్ బ్యాగ్లో ఎక్కడైనా పెట్టేసుకుంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అలా మనమైనా ఏమైనా టీ తాగాలన్నా ఏమైనా కోకోనట్ వాటర్ తాగాలన్నా జ్యూసెస్ తాగాలన్నా చాలా బాగా యూస్ అవుతాయి. బాటిల్తో అయితే పిల్లలు వంచేస్తూ ఉంటారు కదా, ఇవి అందులో పెట్టుకుంటే యూస్ అవుతుందని చెప్పి ఇదో సెట్ తీసుకున్నానండి నేను. మరి తాగేసిన తర్వాత మనం అందులో పెట్టేసుకుని ఇంటికి వచ్చే క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ బాల్స్ తీసుకున్నాను. ఇవేంటంటే వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తాం కదండి, అవి ఒకదానికోటి లొంగు పడకుండా ఇవి సపరేట్ చేస్తూ ఉంటాయన్నమాట. మనం బట్టలు వేసినప్పుడు ఆ బట్టలతో పాటు ఈ బాల్స్ కూడా వేసేస్తే చాలా బాగా వాష్ అవుతాయి, ప్లస్ ఒకదానికోటి చుట్టుకుపోవన్నమాట. ఫ్రెండ్స్ వాడుతున్నారంట అందుకని చెప్పి తీసుకున్నానండి. ఇవి కూడా యూస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ, బాగుంది. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇది ఒక స్టాండ్ తీసుకున్నానండి. మనం కర్చీఫ్స్ పిల్ల ఇన్నర్ వేర్స్ అవి కూడా దీనికి తగిలించేసుకుని ఈజీగా ఆరబెట్టుకోవచ్చు, గాలికి ఎగిరిపోతూ ఉంటాయి కదా. మనం బాల్కనీలో ఇవి లోపలికి పెట్టుకుంటే క్లిప్ సెట్ చేసేసుకుంటే ఎటు ఎగరకుండా అలా ఉంటాయన్నమాట. ఇదో సెట్ తీసుకున్నానండి. అలాగే కిచెన్ కోసం అయితే కొన్ని గరిట్లు అవి తీసుకున్నాను. అక్కడైతే స్టీల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా వెళ్ళిన తర్వాత అన్నీ నచ్చేసినాయి అన్నమాట, అన్నీ తీసుకున్నాను. నాకు ఉపయోగపడేవన్నీ కూడా తీసుకున్నాను. ఇదొకటి రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయండి. అలాగే ఇవి కూడా రైస్ సర్వ్ చేసుకోవడానికి అలాగే ఇడ్లీ రిమూవ్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతాయని చెప్పి డిఫరెంట్ టైప్స్ అలా 2 2 1 3 6 తీసుకున్నాను అన్నమాట. ఇది ఒక మోడల్. అలాగే గరిట అయితే తీసుకున్నాను, నా దగ్గర ఉంది కానీ చిన్నది ఉంది. సరే ఇది బాగుంది కదా అని చెప్పి ఒకటి తీసుకున్నాను. అలాగే ఈ స్పూన్స్ కూడా తీసుకున్నానండి, మనం పికిల్స్ కానీ ఏమైనా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి. ఇవి కూడా 2 తీసుకున్నాను. అలాగే ఈ చిన్ని చిన్ని స్పూన్స్ సెట్ కూడా తీసుకున్నాను అన్నమాట, 6 వస్తాయన్నమాట ఈ సెట్లో. అలాగే టీ స్ట్రైనర్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇంట్లో 2 3 ఉంటాయి, అయినా కానీ కనిపించే ఒక్కొక్కసారి కరెక్ట్ టైంకి, అందుకని ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంట్లో జ్యూస్ తాగడానికి అది యూస్ అవుతాయని చెప్పి స్టీల్వి తీసుకున్నానండి. అలాగే అవి క్లీన్ చేయడానికి కూడా పక్కన బ్రష్ ఉంది చూడండి, ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదో సెట్ తీసుకున్నాను, ఒక దువ్వెన కూడా తీసుకున్నాను అన్నమాట. సో ఇదన్నమాట, ఇవన్నీ కూడా తీసుకున్నానండి. ఇందులో కొన్ని మీకు యూస్ అయ్యి ఉంటాయి కదా, జస్ట్ ఐడియా వస్తుందని చెప్పి వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.